వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మనకి ఒక కంప్లీట్లీ ట్రేడింగ్ రేంజ్ లో ఉందండి మార్కెట్. ఆల్మోస్ట్ యూనో 9,000 to 9,500 రేంజ్ లోనే మార్కెట్ కొట్టుమిట్టాడుతుంది. అండ్ మనకి ఇప్పుడే 20 లక్షల కోట్లు ప్రధానమంత్రి గారు ప్రకటించారు. దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవ్రీడే ఏదో ఒక రంగానికి చెందిన వాళ్ళు ఇచ్చిన ప్యాకేజెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ మార్కెట్ లో అంత ఎంతూజియాస్టిక్ గా బయింగ్ అయితే జరగట్లేదండి దీని మూలాన. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఎకనామికలీ ఇవన్నీ మనకి వాళ్ళ వాళ్ళకి చెంది ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, ఈ లేబర్ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎవరికైనా చేరి అవన్నీ మళ్ళీ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ టు నార్మల్ కావాలంటే ఇట్ టేక్ అట్లీస్ట్ అనదర్ 1 or 2 quarters ఈజీలీ. జూన్ క్వార్టర్ ఇస్ వాష్అవుట్ అని మనం గతంలో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ద కంట్రీ ఇస్ అండర్ లాక్డౌన్. ఎన్ని స్టాక్స్ ఈ మధ్యలో కొన్ని పెరిగాయండి, చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో కూడా యాక్టివిటీ లెవెల్స్ అనేది మనం కొన్ని చూస్తున్నాం. అటువంటివి మాత్రం కంప్లీట్లీ దూరంగా ఉండమనే ఢిల్లీ మనం చెప్పిన కంప్లీట్లీ స్టే అవే ఫ్రమ్ ఆల్ ద పెన్నీ స్టాక్స్ అండ్ ఆల్ ద బీట్ అండ్ డౌన్ స్టాక్స్. ఇక ముందర కొన్ని రంగాలు మాత్రం కంప్లీట్లీ నో డోంట్ టచ్ ఎనీ ఆఫ్ దోస్ అని కూడా మనం గతంలో చెప్పాము. ఎస్పెషల్లీ ట్రావెల్ అండ్ టూరిజం ఒకటి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒకటి, హోటల్ ఇండస్ట్రీ ఒకటి, హాస్పిటాలిటీ ఇంజన్, అలా మనకి అన్నీ కూడా నెక్స్ట్ 1-2 ఇయర్స్ కూడా కోలుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి చాలా భారీగా పడిపోయింది. ఈ రోజు మనం చూస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాస్ బికమ్ ఏ న్యూ నార్మల్ అక్రాస్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ న్యూ నార్మల్ అయిపోయింది. కాబట్టి బిజినెస్ ట్రావెల్ అనేది కూడా భారీగా పడుతుంది. కాబట్టి కొన్ని కొన్ని సెక్టర్స్ మాత్రం కోలుకోవడానికి టేక్ అట్లీస్ట్ అబౌట్ 2 ఇయర్స్. కొన్ని రంగాల్లో మాత్రం వీ షుడ్ నెవర్ టచ్ దోస్ షేర్స్ అండి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ దాకా విజిబిలిటీ లేదు, ఆ బిజినెసెస్ మళ్ళీ కోలుకుంటాయి లేదా చాలా మంది అసలు మూత పడిపోతాయండి. చిన్న చిత్ర కంపెనీస్ డెఫినెట్లీ దేని క్లోజ్ డౌన్ ఫర్ ఎవర్. సో ఈ కారణం మూలన తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. వెయిట్ ఇన్ ద రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. మనకి నెక్స్ట్ వీక్ లో కూడా 1 or 2 డేస్ ఇంకా ఈ కంప్లీట్ 20 lakh కోర్ ప్యాకేజ్ అనేది ఎట్లాగా అల్టిమేట్లీ ఇది డైరెక్ట్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత వెళ్తుంది, ఎవరెవరికి వెళ్తుంది, ఇండివిజువల్స్ కా, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కా, లార్జ్ ఎంటర్ప్రైజెస్ కా, ట్యాక్స్ కట్స్ కా, లేకపోతే మారిటోరియం లో, ఇవన్నీ రకరకాల హౌ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అనేది కూడా మనకి నెక్స్ట్ వీక్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ లోపల తొందరపడడం ఏమీ లేదు. బట్ మొన్న 20 lakh crores అని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పంగానే ఆ రోజు గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ గా జరిగింది. మనం ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది దిస్ ఇస్ గోయింగ్ టు బి అ నాన్ ఈవెంట్ అండి. ఏదో 20 లక్షల కోట్స్ ప్రింట్ చేసేసి రేపు పొద్దున ప్రతి వాళ్ళ వాలెట్ లోకి ఒక 10-15 వేల రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు అని అనుకుంటుంది మార్కెట్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ద కేస్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి జరగవండి. ఇవన్నీ ఓన్లీ సెంటిమెంట్ పరంగా దే విల్ బి అప్బీట్ ఆన్ ద పర్టికులర్ డే. కాబట్టి ప్లీజ్ డు నాట్ జంప్ అండ్ బై రంగాలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ జూన్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ కూడా అయిన తర్వాత వీల్ గెట్ సమ్ గుడ్ ఆపర్చునిటీ. ఆటోమొబైల్ రంగంలో కూడా కొన్ని నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్ నుంచి కొద్దిగా మనకి విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. అందులో కొన్ని మనకి ఆటోమొబైల్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ ఆటోమొబైల్ ఆన్సిలరీస్ లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది.